కాంగ్రెస్ పార్టీ వారు కాశ్మీర్ అంశాన్ని రామ మందిరాన్ని బూచిగా చూసి వాటిని కదిలిస్తే దేశంలో అల్లకొల్లలు జరుగుతాయని చెప్పి ఇన్ని రోజులు వాటిని బూచిగా చూపించారు. బూచిగా చూపించి పబ్బం గడుపుకున్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ యొక్క హయంలోనే కఠినమైన కఠోరమైన దీర్ఘకాలిక దశాబ్దాలే కాదు శతాబ్దాలతో ఉన్నటువంటి సమస్యలను 370 ఆర్టికల్ రద్దు, మహిళల వివక్షకు ఉన్నటువంటి ముస్లిం మహిళల త్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర నిర్మాణం యొక్క తీర్పు, ఒక రక్తపు చుక్క నేల మీద రాలకుండా సామరస్యంగా శాంతియుతంగా పరిష్కారం చూపిన ఘనత అది నరేంద్ర మోడీ గారికి దక్కింది. అందుకనే ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఒక కారణ జన్ముడిగా ప్రజలు అవమానిస్తున్నారు, దేవుడు పంపిన దూతగా భారత ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 18 రాష్ట్రాల్లో కాశీ ఎజెండా రెపరెపలాడుతుందంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో అక్షరాల అమలు చేస్తున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ కొనియాడబడుతున్నారు. అందుకని ఇవాళ కృష్ణ అర్జునుల మాదిరిగా నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం జటిలమైనటువంటి ఈ దేశం మీద కూడా అన్ని సమస్యలకు ఇవాళ పరిష్కార మార్గం చూపుతున్న వ్యక్తులుగా ఈరోజు ప్రజలు అభివరిస్తూ ఉన్నారు.